త్వరగా మళ్ళీ వారసులు ఎవరు రాలేదు? రామకృష్ణ గారి వారసులు మీ మీ తరఫు మీరు రామకృష్ణ గారి వారసులు? రామకృష్ణ గారు వారసులు అంటే నా మనవడు, నా మనవడు. అచ్చా మనవడు అబ్బాయి నా కొడుకుని తీసుకొచ్చానండి నేను. వాడికి 5 సినిమాలు హీరో చేశాడు, కానీ వాళ్ళు ఏమైందంటే ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళని పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టేశారు. అది నాకు డ్రాబ్యాక్ అయింది. దాసరి నారాయణరావు గారు ఒక అన్నగారు లాగా నాకు, ఆయన బాగా గైడెన్స్ ఇచ్చారు కూడా. ముందు పిక్చర్ మంచి పిక్చర్ సెలెక్ట్ చేయి నీ కొడుక్కి, తొందరపడి నువ్వు తొందరపడద్దన్నారు. తొందరపడకుండానే నా దగ్గరికి వచ్చి మెడ్రాస్ వచ్చి వీళ్ళు బుక్ చేసి ఇక్కడ తీసుకొచ్చి 5 సినిమాలు చేశారు ఆయన. 5 సినిమాలు హీరో చేశాడండి. ఆకాష్ పిక్చర్ ఒకటి, ఇద్దరు హీరోస్. ఓకే, తర్వాత 4 సినిమాలు హీరోగా చేశాడు. ఇప్పుడే ఈ మధ్యలోనేనండి, ఒక ఒక 5 ఇయర్స్ ముందు ఓకే చేశాడు. తర్వాత నవనీత్ కోరు, అది అరుణ్ అమ్మాయి పేరు ఏదో ఉందండి, వీళ్ళంతా హీరోయిన్లు యాక్ట్ చేశారు. రమాప్రభ వీళ్ళంతా కూడా ఉన్నారు ఆ సినిమాల్లో. కళ్యాణ్ మణి ఇవి కూడా, తనకెళ్ళి భరణి గారు ఒక సినిమాలో అయితే విలన్, ఆయన మా అబ్బాయి హీరో. శకుంతల గారు ఒక విలన్ క్యారెక్టర్ వేసింది ఆవిడ కూడా. అలా మంచి సినిమాలు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 2 రిలీజ్ అయినాయి, 2 ఆ ప్రొడ్యూసర్స్ ఎక్కడున్నారో కూడా తెలియలేదు. అలా చేశారు నాకు, డ్రాబ్యాక్ అయింది కొంచెం. నేను ఆ తర్వాత మళ్ళీ దాసరి గారు ఏమన్నారంటే, వద్దమ్మా వీడిని ఈ విలన్ చేద్దాం, చాలా బాగుంటాడు విలన్కి, ముందే తప్పు చేసాం మనం, పర్వాలేదు నేను పవన్ కళ్యాణ్ గారితో పిక్చర్ తీస్తున్నాను అందులో విలన్ ఇస్తాను నేను అన్నారు. నేను చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు అంతా జరిగిపోయింది. సరే భగవంతుడు ఉన్నాడని, గాడ్ ఈజ్ గ్రేట్. ఎప్పుడు ఎవరికి ఏ టైం వస్తుందో, నేను మటుకు ఎదురు చూస్తున్నాను. విలన్గా వేద్దాం, విలన్ బాగుంటాడండి, మంచి హైట్ పర్సనాలిటీ అండి. ఆ అబ్బాయి ఇంజనీరింగ్ అండి, వాడియా ఉన్నాడు, నేను పరిచయం చేస్తాను. సజయ్, సాయి సజయ్ ఈయన పేరు. సాయి, సాయి సజయ్, సజయ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు సెకండ్ ఇయర్. వీడిని ఎంటర్ చేద్దామని కోరికగా ఉంది. అండ్ మోర్ ఎవరి గో, ఇవి నా మనవరాలు. మనవరాలు అంతా రామకృష్ణ గారి పోలికలు ఎక్కువ ఉన్నాయి. చిరునవ్వుతూనే ఉంటుంది ఎప్పుడు. మరి తాతగారి పోలికలాగా సాయి సజయ్, సియోన్ శ్రిత. సియోన్ శ్రిత, వాట్ ఇస్ దిస్ సియోన్ మీనింగ్? వాట్ ఇస్ దిస్ మీనింగ్ ఆఫ్ సియోన్? బాబా మురుగన్ పేరు అని చెప్పు. మురుగన్, ఆయన ఎవరు? మురుగన్, మురుగన్ స్వామి. ఏ స్వామి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇప్పుడుండే టర్మ్ లో డాన్స్ గేమ్స్ బాగా నేర్చుకున్నాడండి. ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. ఓకే అండి, మాట్లాడండి. బట్ ఐ వాంట్ ఇంట్రడ్యూస్ హిమ్ ఆల్సో. తొందరలో మంచి హీరో పాత్ర గానీ లేదా హీరోకి బ్రదర్ క్యారెక్టర్స్ ఇప్పుడు ఇప్పుడు ఎంటర్ చేయడం అవసరం అని నేను అనుకుంటున్నాను. మీరు మాట్లాడండి. యా, నైస్ టు మీట్ యు. నైస్ టు మీట్ యు టు సర్. ఐ యామ్ సతన్న, ఐ యామ్ వెరీ ఫేమస్ అండ్ గ్రేట్ పర్సన్ ఫ్రమ్ ఇండియన్ ఇండస్ట్రీ. యా, చాలా సార్లు చూసారా? ఓ, అంటే మీ మీ జనరేషన్ కూడా చూస్తుందంటే ఐ యామ్ వెరీ లక్కీ. అవునా? వెరీ గుడ్. మీరు పెద్ద ఫ్యాన్ అనుకుంటాను కదా. టీవీలో చూసారు నన్ను ఒకసారి? సార్ నా అమ్మాయిని కూర్చొని చూస్తాం సమ్టైమ్స్. ఓ, సమ్టైమ్స్ చూస్తారు. పొరపాటున మిస్టేక్ అనిపించాను నేను. వెరీ గుడ్. అయితే మీరు ఏం చేస్తున్నారు యాక్చువల్లీ ఇప్పుడు? ఇప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను సార్. సైడ్ బై సైడ్ ఫైట్ క్లాసెస్, డాన్స్ క్లాసెస్ వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నారు? అవి ఎందుకు వెళ్తున్నారు? మూవీ ప్రిపరేషన్ కోసం. ఓ, ఇంట్రెస్ట్? సినిమాలు అంటే ఇంట్రెస్ట్? చాలా ఇంట్రెస్ట్ అండి. ఒక 3-4 ఇయర్స్ లో నేను లాంచ్ అవుతున్నాను. మమ్మీ, డాడీ ఇంకా నాన్న ఒప్పుకుంటే నేను 3-4 ఇయర్స్ లో లాంచ్ అవుతాను. వాళ్ళు ఒప్పుకోలేరు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. ఒప్పుకుంటా సార్, కన్ఫర్మ్. సో వాళ్ళు ఒప్పుకోకపోయినా 2-3 ఇయర్స్ లో చేస్తారు. మరి ఈ ప్యాషన్ ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఇంజనీరింగ్ చేయడం ఎందుకు వేస్ట్? 3 సంవత్సరాలు. ఒకవేళ సినిమాలో ఫెయిల్ అవుతే ఒక ఫాల్ బ్యాక్ ఉంటుంది, తోడు ఉంటుంది. అదే అందరూ రికమెండ్ చేస్తున్నారు, అంటే చదువు ఉండాలి. అందుకే నాకు నచ్చిన కోర్స్ చేసినాను, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఓకే. అండ్ మోర్ ఓవర్ నేను నాగార్జున ఫిల్మ్ స్కూల్ జాయిన్ అవ్వాలనుకున్నా సార్, కానీ ప్రస్తుతానికి టైం సెట్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇయర్ పక్కా జాయిన్ అవుతా సార్. యాక్టింగ్ స్కూల్ చేస్తున్నా. నాగార్జున గారు అంటే చాలా ఇష్టం, బాలకృష్ణ గారు ఇష్టం, వెంకటేష్ గారు రోల్ మోడల్ సార్. చిన్నప్పటి నుంచి కలిసి చిన్నప్పటి నుంచి దగ్గర చూశాను. ఎవరు మీ ఫేవరెట్ హీరో ఇంతకి? నా ఫేవరెట్ హీరో నా మహేష్ బాబు సార్. మహేష్ బాబు, కానీ నాకంటే పెద్ద అందగాడు కాదు మహేష్ బాబు. అయ్యో, ఏంటి నవ్వుతున్నారు ఏంటి వీళ్ళిద్దరు? అదేంటిది నవ్వుతున్నారు? ఆయన చూసి నవ్వుతున్నారేటరా బాబు? సత్యన్న చూడు, ఎంత పెద్ద హీరో అయినా ఎంత అందగా, నేను నాకంటే మహేష్ బాబు పెద్ద అందంగా ఉండడు. అయ్యో, ఈ పాప నవ్వుతుంది. ఇది కూడా కట్ చేయండి. యా, కట్ చేయండి, కట్ చేయండి.
యా అయితే మహేష్ బాబు గారు మీరు ఇష్టం, మానటి చూసారా సావిత్రి గారు? చూశాను. సో అదేలా అనిపించింది? అది కూడా అంటే ఆ క్యారెక్టర్ని బాగా క్యాప్చర్ చేశారు సార్. ఒక నేను సావిత్రి గారు అండి సినిమాలు చూడలేదు, అంటే కొన్ని క్లిప్స్ చూశాను. అదే చూసినాక కొంచెం లైఫ్ ఆయన లైఫ్ ఇన్సైట్స్ అర్థమైంది సార్ నాకు. ఓకే. సో నా నానమ్మ సినిమాలు చూసారా? చాలా చూసినా సార్. ఆమె బాగా చేస్తుందా నానమ్మ? నేను నిజంగా చెప్పు, బాగా చేస్తా. అదేంటండి అలా అవమానపరుస్తున్నారు నన్ను? రేపొద్దున నన్ను ఏమేమి గౌరవిస్తారండి వీళ్ళు? జనాలు వచ్చి సార్ మీ తాతగారు గ్రేట్ అంటారు. అవును అంతే కదా, మంచి ప్రౌడ్ ఫీలింగ్స్ వస్తాయి సార్. సో మీరు కూడా తప్పకుండా, నేను కోరుకునేది జనాలు కోరుకునేది కూడా మీరు కూడా తప్పకుండా ఒక హీరో కావాలి, టాలీవుడ్లో బాగా పేరు తెచ్చుకోవాలి, మీకు ఏమో 100,00,000 మంది ఫ్యాన్స్ అవ్వాలి. మీరు ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ అంటున్నారు కదా, మీ ఫ్యాన్స్ చాలా మంది కావాలి. తెలుగు సినిమాలు చూసారా? ఇంకా హిందీ సినిమాలు ఏమైనా చూస్తాను? తమిళ్ తెలుగు చూస్తాను సార్. తమిళ్ తెలుగు చెప్పాలంటే ఇంగ్లీష్ ఎక్కువ ఫాలో అవుతాను. ఇంగ్లీష్ ఈ మధ్య చూసిన సినిమా ఏంటి? ఇంగ్లీష్ ఈ మధ్య అంటే రీసెంట్ గా డెడ్ పూల్ 2 అని సినిమా రిలీజ్ అయింది సార్. డెడ్ పూల్ 2? ఓ దట్ ఈస్ డెడ్ పూల్ 2. యా నేను చూడలేదు. మీరు చూసారా? తర్వాత తమిళ్లో? తమిళ్లో మొన్న మొన్నే నయనతారా సినిమా చూసిన సార్. నయనతారా? ఓ యా అచ్చా నయనతారా అంటే గుర్తుకొచ్చి మీ తెలుగులో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ గురించి మాట్లాడుకోలేదు మనం. కాజల్ అగర్వాల్ ఓన్లీ. అసలు ఈ ఈ జస్తర్ అన్న చూస్తే నాకు పొలిటికల్ మంచి పొలిటికల్ ఫ్యూచర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది సార్. నాకు నేనే చెప్తున్నాను సార్, నాకు స్కోప్ లేదు సార్ పొలిటిక్స్. మెయిన్ ఏం లెగసీ కంటిన్యూ చేయాలి సార్. తాతయ్య నాన్న లెగసీ కంటిన్యూ చేయాలి. Yes. ఫస్ట్ యువర్ డాడీ ఆల్సో డిడ్ యు. ఐ వాంట్ టు సీ మై ఫాదర్ బికమ్ ఎన్ యాక్టర్. ఐ వాంట్ హిస్ కెరీర్ టు పిక్ అప్. ఐ వాంట్ టు కంటిన్యూ ద లెగసీస్ ఆఫ్ మై ఫ్యామిలీ సార్. ఓ సో మై మెయిన్ ఎయిమ్ అదే సార్. మీ మెయిన్ ఎయిమ్? Yes sir. దున్నేసేయాలి టాలీవుడ్ ని. సూపర్ అండి, ఆల్ ది బెస్ట్. ఐ విష్ యు ద బెస్ట్ ఆఫ్ లక్ అండ్ యు బి ది రోల్ మోడల్ ఆఫ్ మెనీ మెనీ యంగ్స్టర్స్ ఇన్ ఫ్యూచర్స్ సార్. నేను వాళ్ళు చెప్తాను. I am talking English correctly? You catching me? Catching sir. My English is very perfect English. Very good sir. I am talking fully. అసలు ఒక తప్పు కూడా లేదా సీ సజయ్? ఒక తప్పు కూడా లేదు సార్. ఏదో ఒక తప్పు ఉన్నట్టు అనిపిస్తుంది. లేదు సార్. ఇంగ్లీష్ ఈజ్ ఇన్సల్టింగ్. నో 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 సార్ నో నో సార్ తిన్నా. నేను ఇన్సల్ట్ చేయన పాపం మొదలు సార్. వరీ అవకన్ సార్. నో వరీస్. నో వరీస్. ఏందుకనే వరీ అవకూడదు అంటున్నావు? నో ఐ యామ్ పర్ఫెక్ట్లీ. ఓకే ఓకే. యు ఆర్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. అది మీరు బాగా ఇంగ్లీష్ మాట్లాడారు. English perfectly speaking, he is telling. But yes. I can also speak English. Yeah. I am a convent studies nadi. You are convent? Yes. I am, you are greater than you. I am government. Yeah. Very nice. So thank you Anna. Thank you. Pleasure meeting you sir. Right. Me too, pleasure to meet you. And more ever, maa peru kuda nilabettali. Naa koduku kuda villain ga veyinchalandi. Nenu odalanandi. Okay. చిరంజీవి గారు చెప్పారు అంటే మీరు వీరంగా మారుతారు ఇప్పుడు వ్యాంపలాగా అయిపోతారు అంటే అన్ని హీరోయిన్ రోల్స్ అలవాటు అయిపోయినాయి చిన్నప్పుడు చూసిన విలన్ ఒక నెగటివ్ రోల్ నాన్న పోర్ట్రే చేయాలి అది చూడాలని ఉంది సార్ ఐ యాక్టెడ్ నెగటివ్ క్యారెక్టర్స్ మంచోడు నువ్వు నన్ను పక్క పెడుతున్నావు నువ్వు పోప్రేసి రావే రామారెడ్డి గారి సినిమాలో నేను సినిమాలు మానేశానండి హైదరాబాద్ మ్యారేజ్కి వచ్చాను జయప్రద గారి ఇంట్లో రామారెడ్డి గారు వచ్చి గీతాంజలి నాకు క్యారెక్టర్ వేయాలి నువ్వు అన్నారు నేను చేయను సార్ మానేశానండి మా ఆయన ఒప్పుకోరండి నేను రామకృష్ణ మాట్లాడతాను నువ్వు చేయాలన్నారు ఓప్రేసి రావలో రాశి అండ్ శ్రీకాంత్ శ్రీకాంత్ గారు యాక్ట్ చేశారు అందులో నేను ఒక యాంటీ క్యారెక్టర్ వేశాను శ్రీహరి మదరు సూపర్ క్యారెక్టర్ వేశాను అసలు స్టైల్ ఆఫ్ వాకింగ్ కానీ నువ్వు చూడది నేను యాంటీ ఎంత బాగా చేశానని మీరు చేయాలి నాన్నగారు కూడా చేయాలి అని వాడు నాన్న కూడా చేయిస్తారండి 100% వాడు మంచి పర్సనాలిటీ మంచి హైట్ ఫైట్స్ గిట్స్ అంతా చాలా బాగా చేస్తాడు ఇప్పుడు కావాల్సింది అదే కదా డెఫినెట్ గా చేస్తాడండి అది నేను మేము కనిపించలేదు వాడు ఇంకా అంటే ప్రజలకు కనిపించాలి కదా ప్రొడ్యూసర్స్ కి చేస్తారండి డెఫినెట్ గా చేస్తాడు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు ఇంతసేపు మాకు టైం ఇచ్చినందుకు అట్లాగే మీ మనవాడిని మాకు పరిచయం చేసినందుకు మాకు టాలీవుడ్ ని కూడా మేము చూపించే అవకాశం మాకు కలిగింది తప్పకుండా మీ అబ్బాయి సత్యన్న మంచివారు మన ఇంటికి వచ్చారు చాలా సంతోషం సత్యన్న మంచోడు డూ టీ తాగానండి నేను ఇంత ముందు ఇచ్చారు కదా మళ్ళీ టీ అడుగుతున్నారా ఎన్నిసార్లు అడుగుతారు బాబు తాగింది ఎన్నిసార్లు మీరు నేను ఇచ్చింది ఎన్నిసార్లు కట్ చేసేది
చాలా గ్రేట్ నా. మళ్ళీ ఇవ్వండి అడిగితే, మళ్ళీ అడిగి అడిగితే ఇవ్వండి, ఏదో అడుక్కున్నట్టుంది. థ్యాంక్ యూ అండి, మీరు ఇంటర్వ్యూ మళ్ళీ కావాలంటే ఇవ్వన్నాడు పాపం. నిజంగా థ్యాంక్ యూ. ఒక్కసారి టీవీ సుమన్ టీవీ వారికి మన సత్యన్న వచ్చి ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయటం చాలా సంతోషకరంగా ఉంది నాకు. పాపులర్ సత్యన్న, టీ సత్యన్న, కాఫీ సత్యన్న, స్టెబిలిటీ లేని సత్యన్న. స్టెబిలిటీ లేదంటే రెండిట్లో ఏ తాగాలో కూడా తెలియట్లేదు దానికి. నేనేం చేయాలి, రెండు కప్పులు ఇచ్చామనుకోండి, రెండు కప్పులు తాగి ఏ తాగుతున్నానమ్మా నేను అని అడుగుతారు ఆయన. సత్యన్న అలా ఉన్నారు, కానీ ఇస్ ఏ గ్రేట్, చాలా మంచి ఆయన. ఇది రెండో ప్రోగ్రామ్ నేను ఆయనతో చేయటం. సత్యన్న ఈసారి మటుకు మీరు అందరూ వచ్చి మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి. ఏంటి అనుకోకుండా టైమింగ్స్ లో వస్తున్నారు అంటే ఇప్పుడు బెటర్ అండి భోజనం, మళ్ళీ నెక్స్ట్ టైం ఉంటామంటారా మీరు? నో ఇస్ నెక్స్ట్ టైం రండి, ఏముంది పెద్ద విషయం, అంతా బెటర్ అండి. ఇప్పుడు భోజనం బెటర్ అండి, ఇప్పుడు భోజనం ఇవాళ టిఫిన్ అండి, మాకు చపాతీలు ఉంటాయి, తింటారా? అబ్బా సూపర్, మీకు పక్కన సపోర్ట్ ఎక్కువైపోయాడు. ఎస్ మీరు మాట. థ్యాంక్ యూ అండి. నేను 3-4 ఇయర్స్ లో సినిమాలో ఎంటర్ అవుతాను, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తానండి. సూపర్ ఫర్మ్. మా ఊళ్ళో ఒక పడుచుంది దెయ్యం అంట బన్నది, టటా 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 టటా. మా ఊళ్ళో ఒక పడుచుంది దెయ్యం అంటే భయం అన్నది, ఆ ఊళ్ళో ఒక అబ్బాయి నేనున్నాను పదమన్నారు. ఓ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క, మళ్ళీ మొగ్గ మళ్ళీ మొగ్గ మళ్ళీ మొగ్గ, చెమ్మ చెక్క మళ్ళీ మొగ్గ. ఓ హాయ్ సత్యన, మా సేయని ఎంత బాగా పాడింది, మీరు బ్లెస్ చేయండి. యువర్ బ్లెస్సింగ్స్ వాంటెడ్, గాడ్ బ్లెస్సింగ్స్ వాంటెడ్. బాగా చదువుకుని పెద్దదయ్యి పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకోం. ప్రేక్షకులందరికీ ప్రేక్షకులు అందరికీ నేను మీకు నమస్కారం పెట్టుకుంటున్నాను. నమస్కారం పెట్టుకుంటున్నాము. మా తాతయ్య రామకృష్ణ గారు, మా తాతయ్య రామకృష్ణ గారు, మా నానమ్మ గీతాంజలి గారు, మా నాన్న గీతాంజలి గారు, మై డాడీ శ్రీనివాస్, మై డాడీ శ్రీనివాస్, మా అన్ను పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. నా అన్ను పెద్ద హీరో అవ్వడానికి కోరుకుంటున్నాను. నేను పెద్ద హీరోయిన్ అవుతాను. నేను పెద్ద హీరోయిన్ అవుతాను. ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యన్న బాయ్. సత్యన్న బాయ్.